వారిని పురస్కరించుకొని కిల దగ్గర పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. మరి రానున్న జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే కిలలో అన్ని విధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున చెట్లు నాటాలి ఈసారి అని కొన్ని వేల సంఖ్యలో కూడా ఈరోజు ప్లాంటేషన్ జరుగుతుంది. గత వారం రోజుల నుంచి పరిశుద్ధ పనులు కానివ్వండి మరి ప్లాంటేషన్ పనులు కానివ్వండి అతి వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఫ్రైడేని పురస్కరించుకొని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు రజీదీన్ గారు మరియు మా నాయకులు అహ్మద్ గారు విమల రాజ్ కుమార్ గారు మరి హరితహారం ఇన్ఛార్జ్ రిటైర్డ్ ఎఫ్ఆర్ఓ గారు విద్యాసాగర్ రావు గారు మరి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా పట్టణంలోని 48 వార్డులలో ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులను నేను ఈరోజు కోరుతున్నాను. ప్రతి వారం మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి వారంలో ఫ్రైడేని గ్రీన్ ఫ్రైడేగా జరుపుకోవాల్సిందిగా వారు మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఏం లేదు ఆ వార్డులలో ఈ ప్రతి శుక్రవారం ఏం చేయాలంటే వార్డ్ కౌన్సిల్ సభ్యులు మరి అలాగే ప్రజాప్రతినిధులు మరి వార్డులో హరితహారం సందర్భంగా నాటుకున్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఏవైతే బ్రతికి ఉన్నాయో వాటికి నీళ్లు పట్టడం మరి బ్రతికి లేకుండా ఉన్న వాటిని రీప్లేస్ చేయడం కొత్త మొక్కలు నాటడం మరి వాటిని పరిరక్షించడం పైన దృష్టి పెట్టాలి ఈ వారంలోని శుక్రవారం రోజున అని మరి అదే ఈరోజు గ్రీన్ ఫ్రైడేని పురస్కరించుకొని కిల దగ్గర ఉన్న ప్లాంటేషన్కి వాటరింగ్ చేయడం జరిగింది. మేము గౌరవ కౌన్సిల్ సభ్యులు నాయకులు అలాగే ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులు కూడా ప్రతి గ్రీన్ ఫ్రైడేని పురస్కరించుకొని మరి చెట్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా ఈరోజు నేను కోరుతున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గ్రీన్ ప్రాజెక్ట్ హరితహారం మరి ప్రతి ఒక్కరూ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు సహకరించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి. మరి చెట్లు బాగుంటేనే మనం బాగుంటాం, వాతావరణం బాగుంటుంది, మరి మన ముందు భవిష్యత్ తరాలకు వృక్ష సంపదను ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అందుకనే చెట్లను పరిరక్షించుకుందాం, తద్వారా మన భవిష్యత్ తరాలకు వృక్ష సంపదను మనం అందిద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.